హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కుక్కర్ లేని టైంలో అయితే మనం అన్నాన్ని వార్చేవాళ్ళం అండి, ఎసరు పెట్టి అన్నాన్ని వార్చేవాళ్ళము. ఇప్పుడంతా బిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది, ఎక్కడ ఖాళీ ఉండటం లేదు. ఉమెన్స్, వర్కింగ్ ఉమెన్స్కి అయితే అసలు ఖాళీ ఉండటం లేదండి. అట్లీస్ట్ హాలిడేస్ అయినప్పుడైనా అన్నాన్ని ఇలా ఎసరు పెట్టి వార్చి కుండలో తోడు పెట్టుకుని తింటే చాలా మంచిది. అలాగే వార్చిగా వచ్చిన గింజను కూడా మనం ఏ విధంగా వాడాలో, ఆ గింజలో ఎన్ని విటమిన్స్ ఉన్నాయో, అది వాడితే ఎన్ని ప్రయోజనాలు, ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నానండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దామా. ఇలా గిన్నెలో అన్నం వండడానికి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇవి పిఎల్ రైస్, ఏ రైస్ అన్నా పర్లేదండి, సన్న రైస్ అన్నాను. ఒక గ్లాస్ రైస్ వెయిట్లో అయితే 300 grams రైస్ ఇవి. ఇవి వేసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకోవాలి. కడిగేసి వాటర్ అంతా తీసేసి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి దీనికి వాటర్ అయితే గింజ ఎక్కువ కావాలనుకుంటే ఒక 5 glasses వాటర్ వేయాలండి. 5 glasses వాటర్ వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఓ 10 నిమిషాలు నానిన తర్వాత అన్నం వండుకుంటే మనకు త్వరగా ఉడుకుతుంది. ఇలా మూత పెట్టి ఓ 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నాను. ముందు ఐ ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలండి. ఐ ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు అన్నాన్ని ఉడికించాలి. అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాలకి అన్నం ఉడికిపోద్దండి. అన్నం ఇలా వేలుతో పట్టుకుని చూస్తే కొంచెం మెత్తగా అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగా కన్నాల ప్లేట్ ఉంటే కన్నాల ప్లేట్ పెట్టండి, లేకపోతే మామూలు ప్లెయిన్గా ఉన్న ప్లేట్ అయినా పర్వాలేదు. ఇలాగో గిన్నెలోకి అన్నాన్ని ముందు ఉన్న గింజంతా వాచేసి మూతను ఇలా తిప్పిపెట్టి వాచేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు గింజంతా వచ్చేస్తుంది. ఇప్పుడు వార్పంతా వారిన తర్వాత ఈ ప్లేట్కున్న అన్నాన్ని అది పక్కకి తీసేసుకోవాలి మొత్తం క్లీన్గాని. ఇప్పుడు అన్నాన్ని నేను కుండలో తోడు పెట్టబోతున్నానండి. నైటే మనం ఈ అన్నాన్ని ఇలా కుండలో వేసుకుని 3 గరిటలు, మీరు కుక్కర్ పెట్టుకున్నా పర్వాలేదు, కుక్కర్ అన్నమైనా సరే ఇలా 3 గరిటలు అన్నాన్ని కుండలో వేసేసుకుని ఇందులోని పాలు పోసి తోడు పెట్టుకుంటే బాగుంటుందండి. కమ్మగాని ఉదయానికి కాచిన పాలు కొంచెం గోరువెచ్చగా ఉండాలి. నేను తొరకతో సహా వేసేస్తున్నాను. అన్నం మునిగేలాగా వేసుకోవాలి ఈ పాలను. ఈ కాచిన పాలు ఇందులో వేసుకొని ఇందులోకి తోడు వేసుకోవాలి. తోడు పెట్టిన పెరుగులో కొద్దిగా 1 teaspoon పెరుగు వేసుకుంటే సరిపోద్ది, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా పెరుగుని వేసుకుని స్పూన్తో ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి నైట్ అంతా అలా వదిలేస్తే ఉదయానికి తోడుకుపోద్దండి పెరుగు. ఈ పాలు వేసాం కదా, పెరుగులా తోడుకుపోద్ది. ఉదయమే తింటే చాలా బాగుంటుంది ఈ పెరుగన్నం. ఇప్పుడు వార్చిన గింజి, ఈ గింజలో ఖనిజాలు, విటమిన్లు, ఆమ్లాలు, ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ గింజి తాగడం వల్ల దాహం తీరుతుంది. అలాగే జ్వరం వచ్చినప్పుడు మోషన్స్, వామిటింగ్స్ అవుతాయి కదండి, అటువంటిప్పుడు ఈ గింజిని మజ్జిగ కలిపేస్తే నీరసం తగ్గుతుంది. గింజలో కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల నీరసం లేకుండా ఉంటుంది. అలాగే మలబద్ధకం కూడా లేకుండా ఉంటుంది, జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. ఇన్ని విటమిన్స్ ఉన్న ఈ గింజిని మనం వృధాగా పారబోయకుండా ఇలాగా మజ్జిగ చేసుకుని మజ్జిగను కలుపుకుని తాగితే చాలా బాగుంటుందండి, ఒంటికి ఎంతో చలువ చేస్తుంది. ఇప్పుడు కళాయిలో తోడు పెట్టిన కమ్మటి పెరుగుని 1/4 cup వేసాను. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా కవ్వంతో మజ్జిగ చిలుక్కోవాలి. ఇలా మజ్జిగలా చిలికి ఇప్పుడు ఇందులోకి ఈ గంజిని స్ట్రైనర్ పెట్టి వడపెట్టేయాలి త్వరగా రాకుండా. ఇందులోకి పింక్ సాల్ట్ వేస్తాను 1 teaspoon. ఇలా నిమ్మకాయలు పిండుకోవాలండి. 2 నిమ్మకాయలు పిండుకుంటే పుల్లపుల్లగా ఉంటుంది. ఇలా కలిపిన గింజను గోరువెచ్చగా ఉండగానే తాగేస్తే మనకి కావాల్సినటువంటి ఎన్నో పోషకాలు అందుతాయి. అలాగే నీరసంగా ఉన్నప్పుడు నీరసం తగ్గుతుంది. ఎండ నుంచి వచ్చిన వారికి ఇస్తే వెంటనే వాళ్ళు బాగా రికవర్ అవుతారండి. వాచిన గింజని పారబోయకుండా ఇలా యూజ్ చేసుకుంటే ఎంతో మంచిది. ఇప్పుడు అన్నాన్ని ఏ విధంగా తోడుకుందో చూద్దామండి. కుండలో తోడు పెట్టాం కదా, నైటే తోడు పెట్టాను నేను కుండలో. చూడండి ఈ విధంగా తోడు
తోడుకుంది. పాలు పోసి తోడుపెట్టాం కదా, ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుని కలిపేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసి ఇచ్చేస్తే పిల్లలు తినేస్తారండి. పిల్లలు సన్నగా ఉన్న పిల్లలకి అయితే ఒక నెల రోజుల్లా కంటిన్యూగా పెడితే వాళ్ళు లావు అవుతారండి. ఇలా కుండలో తోడుపెట్టినా ఉన్నాం, కమ్మగా ఉండి చాలా బాగుంటుంది. ఉదయమే పిల్లలకి పెడితే చదువుకునే పిల్లలకి వాళ్ళకి జ్ఞాపశక్తి కూడా బాగుంటుందండి. ఇలా ఈ విధంగా మీరు అన్నాన్ని వార్చి పెరుగన్నం తోడుపెట్టి వచ్చిన గంజిని ఎలా యూజ్ చేసుకోవాలో చూసారు కదా, ఆ విధంగా చేసి చూడండి.